బ్రతకడం భారమైనప్పుడు చావు ఒక్కటే దానికి పరిష్కారం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు వెంకట్. నా గురించి చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ దేశం, రాష్ట్రం, కులాలు, రిజర్వేషన్లు, నేను, నా బాధ, ఎదుటోడి బాధ మిగతా వాళ్ళందరికీ ఒక్కో సినిమాలా ఉంటుంది. నరం లేని నాలుక ఉంది కదా అని అర్థమయ్యే అర్థం కాకుండా ఎవడికి తోచిన సలహాలు వాడు పడేస్తాడు. ఎదుటివాడు చెప్పేది మనకి అర్థం కానప్పుడు మనమేంటో వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. లవ్లో ఫెయిల్ అయ్యో, ఎగ్జామ్ సరిగా రాయలేదనో సూసైడ్ చేసుకునే వాళ్ళని రోజు పేపర్లో, టీవీలో చూస్తూ ఉంటాం. ఫేస్బుక్, ట్విట్టర్లలో ఎవడికి తోచిన కామెంట్స్ వాళ్ళు పెడుతుంటారు. ఈ దేశంలో కులాలు, రిజర్వేషన్ల వల్ల ఎందరో విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయి. ఇది సూసైడ్ కంటే దారుణం. ఈ రిజర్వేషన్ల వల్ల ఎందరో నిరుద్యోగులుగా జీవితంలో గెలవలేక, చట్టాలతో పోరాడలేక బతికిడుస్తున్నారు. బ్రతకడం భారమైనప్పుడు చావొక్కటే దానికి పరిష్కారం. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఉన్న 4 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉండేవాళ్ళం. ఒక్క కొడుకునని ఎంతో గారాభంగా చూసేవాళ్ళు. అమ్మ ప్రేమకి, నాన్న బాధ్యతకి మురిసిపోయేవాణ్ణి. మా నాన్నకి తెలుగు భాషపై ప్రేమ ఎక్కువ. తనకి తీరని కోరికలు తమ పిల్లల వల్ల తీర్చుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది. కానీ నాకు ఆ వయసులో తెలియదు. తెలుసుంటే ఇలా ఈనాడు మీ ముందుకు వచ్చేవాణ్ణే కాదు. 10th వరకు సాఫీగా సాగిన నా చదువు ఆ తర్వాత తెలిసింది. అసలు ప్రపంచం అంటే ఏంటో. పిల్ల కాలువలో ఎదలేని వాడిని సముద్రంలో పడేస్తే ఎలా ఒడ్డుకు చేరుతాడు? తెలుగు లేక ఇంగ్లీష్ అర్థం కాకుండా రాత్రి పగలు కష్టపడి 80% మార్క్స్ తెచ్చుకుంటే ఎంట్రన్స్లో సీట్ రాలేదు. నాతో పాటు నా పక్కన కూర్చున్న వాడికి 45% మార్క్స్ వస్తే సీట్ ఇచ్చారు. ఇదేమంటే రిజర్వేషన్? అదే కోటాలో వాళ్ళ నాన్న ఐఏఎస్ అయ్యాడు, వాళ్ళ అమ్మ ప్రిన్సిపల్ అయింది, వాళ్ళక్కకి మెడికల్ సీట్ వచ్చింది. ఇప్పుడు వీడికి 45% వస్తే అదే కోటాలో సీట్ ఇచ్చారు. వీడు పేదవాడా? వ్యవసాయ కూలీలుగా చేస్తూ సంవత్సరానికి 20,000 కూడా సంపాదించలేని మేము ఉన్న వాళ్ళమా? ఉన్న కులంలో పుట్టడం నేను చేసిన తప్ప? అయినా నాకు తెలియక అడుగుతాను సార్, చదువుకి రిజర్వేషన్లు ఏంటి సార్? డొనేషన్లు కట్టలేక ఏదో ఒక డిగ్రీ చేసి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసుల చుట్టూ తిరిగితే అక్కడ రిజర్వేషన్స్? పెద్ద కులంలో పేదవాళ్ళు ఉన్నారు, చిన్న కులంలో డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కులానికి కాదు, చదువుకోలేని వాళ్ళకి చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయండి పర్వాలేదు, కానీ చదువుకి, ఉద్యోగానికి రిజర్వేషన్ల లింకేంటి సార్? ఈనాడు అప్పుడున్న పరిస్థితుల వల్ల రాజ్యాంగంలో ఆ పెద్ద ఆయన రిజర్వేషన్ల గురించి రాశాడు. కాలం మారింది, దేశం మారింది, మారుతూనే ఉంది, కానీ రిజర్వేషన్లు మాత్రం మారలా. మీ ఓటు బ్యాంక్ కోసం ఏమైనా చేసుకోండి, కానీ చదువుకి రిజర్వేషన్ ఎత్తేసి తెలివిని సమానంగా చూడండి. నాలాంటి వాళ్లకి సీట్స్ లేక, ప్రభుత్వ ఉద్యోగాలు రాక, డబ్బులు కట్టి కోర్సులు చేయలేక, దొరికిన చిన్న చిన్న ఉద్యోగాలు చేసి నన్ను నేను పోషించుకోలేక, వ్యవసాయ కూలీలుగా మారిన అమ్మానాన్నల్ని సంతోషంగా ఉంచలేక సాగిపోయే జీవితం ఎందుకు? రిజర్వేషన్లు నిరుపేదలకు ఇవ్వండి, కులాలకు కాదు. ఇలాంటి కులాలు, రిజర్వేషన్లను చంపేంత ధైర్యం నాకు లేదు. అందుకే పైకెళ్ళి ఇలాంటి కులాలు, రిజర్వేషన్లు, చట్టాలు ఉన్న దేశంలో నన్నెందుకు పుట్టించావు దేవుడా అని ఆ దేవుడితోనే పోరాటం సాగిస్తాను.